జేగుంట మండలం రెడ్డిపల్లి సొసైటీ స్థలంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా ఎంపీపీ మాసుల శ్రీనివాస్, తహసీల్దార్ విజయలక్ష్మి, సొసైటీ చైర్మన్ మేకల పరమేశ్, సర్పంచ్ లక్ష్మి, డైరెక్టర్లు మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించుకోవాలని వారు సూచించారు. అనంతరం ఎంపీపీ శ్రీనివాస్, తహసీల్దార్ విజయలక్ష్మిలు మాట్లాడుతూ, ఆరవ విడత హరితహారంలో భాగంగా సొసైటీ స్థలంలో మొక్కలు నాటడమే కాదు వాటిని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిదన్నారు. ఖాళీ స్థలాల్లో ఎక్కడున్నా మొక్కలు నాటి వాటిని కాపాడుకోవాలన్నారు. రోజురోజుకు కరోనా మహమ్మారి పట్టణాల నుంచి మండలాలకు, మండలాల నుంచి గ్రామస్థాయికి చేరినందున సామాజిక దూరంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించి అత్యవసర సమయంలోనే బయటకు రావాలన్నారు. ఎవరికైనా అనుమానం ఉంటే ముందస్తుగా పరీక్షలు చేయించుకుని హోం క్వారంటైన్ లో ఉండాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ రవి, ఉపాధ్యక్షులు ఆంజనేయులు, డైరెక్టర్లు జగపతి, హరిశంకర్, రాజు, ఆర్ఐ నర్సింగ్ యాదవ్, సర్వేయర్ రవీందర్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి సంతోష్, సెక్రటరీ సత్యం, నరేష్ తదితరులు పాల్గొన్నారు. రెడ్డిపల్లి గ్రామంలో సొసైటీలో హరితహారం కార్యక్రమాన్ని మేము చేసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా ఎక్కడైతే పచ్చదనం ఎక్కువగా ఉంటుందో ఆ ప్రదేశంలో, ఆ ప్రాంతంలో మనకు విరివిగా వర్షాలు పడతాయనే ఉద్దేశంతో నేడు రెడ్డిపల్లి సొసైటీలో మొక్కలు నాటుకోవడం జరిగింది. అంతేకాకుండా చెగుంట మండలంలో రోజు ఒక కరోనా పాజిటివ్ వస్తున్న దృష్ట్యా మండలంలోని అన్ని గ్రామాల ప్రజలకి, అదేవిధంగా చేగుంట ప్రజలకి విన్నవించుకోవడం ఏమిటంటే, అత్యవసర పరిస్థితికి సంబంధించి మాత్రమే బయటకు రావాలి. ప్రతి చిన్న విషయానికి కొత్తిమీర తీసుకోవడానికి ఒకసారి, కూరగాయలు తీసుకోవడానికి ఒకసారి, అలా కాకుండా కూరగాయలు వారానికి సంబంధించిన కూరగాయలు, వారానికి సంబంధించిన కిరాణము ఒకసారి తీసుకుంటే మనకు ప్రజలు అనేది వీధిలో కనిపించడం తగ్గుతుంది. దాని వలన ఏదైతే ఈ కరోనా వ్యాప్తి అనేది నివారించడానికి వీలుగా ఉంటుంది. అంతేకాకుండా ప్రతి గ్రామంలో కూడా ప్రజలు అవసరానికి బట్టి మాత్రమే బయటికి రావాల్సిందిగా వారందరినీ మేము సూచించడం జరుగుతుంది. మండల కేంద్రంలో రెడ్డిపల్లి గ్రామంలో కాలనీలో మరి సొసైటీ ఆధ్వర్యంలో హరితహారంలో భాగంగా చెట్లు నాటడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్, మరి డైరెక్టర్లు, మరి సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, ఎంఆర్ఓ మేడం గారు, మరి ప్రజాప్రతినిధులు అందరూ, అధికారులు పాల్గొని ఈరోజు మొక్కలు నాటడం జరిగింది. మరి అదేవిధంగా ఈ సొసైటీ ల్యాండ్ను మరి వాళ్ళు కాపాడుకోవడానికి కూడా ఇక్కడ ఈ మొక్కలు నాటడం జరిగింది. అదేవిధంగా రాబోయే కాలంలో మరి ఇక్కడ 1 కోటి రూపాయలు వచ్చేసి మరి రైస్ మిల్ కూడా నిర్మాణం చేయడానికి నాబార్డ్ నుంచి నిధులు రావాల్సి ఉంది. అదేవిధంగా మరి ఈ COVID-19 మరి కరోనా మహమ్మారి మరి విజృంభిస్తున్న సమయంలో మరి ప్రజలందరూ మరి ఎవరి బాగోగులు వాళ్ళు చూసుకోవాల్సిన బాధ్యత వారిదే. మరి మనం ప్రతి విషయంలో మరి గవర్నమెంట్ సూచిస్తున్నట్టుగా మరి కోవిడ్ కోసం మనం మాస్కులు కానీ, శానిటైజర్ కానీ, మనం డిస్టెన్స్ని కానీ అన్ని విధాల పాటించి, మరి ఏమన్నా సిమ్టమ్స్ ఉన్నట్టయితే మరి ప్రభుత్వ హాస్పిటల్లో కిట్స్ వచ్చినాయి. మరి అదేవిధంగా సర్ది, జ్వరం, దగ్గు అలాంటి ఏమైనా ఉన్నట్టయితే మరి వెళ్ళి వాళ్ళు కూడా టెస్టులు చేయించుకున్నట్టయితే, ఉన్నవారు ఒక్కరికి వచ్చినా కానీ వాళ్ళు జాగ్రత్త పడితే వాళ్ళ కుటుంబంలో ఉన్నవారికి రాకుండా ఉంటుంది. మరి అదేవిధంగా మరి ఇక ముందు మనం రాబోయే కాలంలో కూడా ఇంకా విజృంభించే పరిస్థితి ఉంది కరోనా. అందుకు మనం అందరం సహకరించి ఈ యొక్క చేగుంట మండలాన్ని మరి ఈ యొక్క ప్రతి దుకాణం, మరి ఏది కిరాణం షాప్ కానీ, హార్డ్వేర్ షాప్ కానీ, మరలో అన్ని గ్రామాలలో కొంత మట్టుకు సమయాన్ని తీసుకొని బంద్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీలోన మీరు కలిసికట్టుగా అందరూ ఉండి అదేవిధంగా మరి పక్క మండలాలలో, మరి పక్క కాన్స్టిట్యూన్సీలలో అదేవిధంగా బంద్ చేస్తారు కాబట్టి దయచేసి మీకు అందరికి చేతులు జోడించి విన్నవిస్తున్నాను. మీరందరూ కొంచెం టైం తీసుకొని గతంలో మనం ఎట్లా లాక్డౌన్ చేసినామో అదేవిధంగా చేయాలని కోరుతున్నాను.